హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను పొలిటికల్ అనాలిస్ట్ సిఏ నాగార్జున గారితో ఉన్నాను. కొన్ని రాజకీయ పరమైన కొన్ని ప్రశ్నలకి డౌట్స్ ఉన్నాయి, సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే, చెప్పండి. చాలా రోజుల తర్వాత వచ్చారు. ఎలా ఉన్నారు? ఓకే, గోయింగ్ ఆన్ వెల్ సార్. పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మధ్యలో ఈగో ప్రాబ్లం ఉందని అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం? అంటున్నారు కదా, కనపడతానే ఉంది కదా. అందరు కలిసి మీటింగ్ పెట్టినప్పుడు ఆయన కూడా స్టేజ్ మీదనే ఉన్నాడు, చంద్రబాబు నాయుడు స్టేజ్ మీదనే ఉన్నాడు, వాళ్ళందరూ కూడా స్టేజ్ మీదనే ఉన్నారు. లోకేష్ ఏం చెప్పాడు? ఎర్ర పుస్తకాన్ని ముందు పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మీరు కాదు, డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా కాదు అంటే ఏం చేశాడు పవన్ కళ్యాణ్? ఇదా అసలు పవన్ కళ్యాణ్ వాళ్ళతో ఎందుకు కలుస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. నువ్వు బీజేపీతో ఉన్నావు కదయ్యా, నువ్వు బీజేపీ కలిపి పోటీ చేయండి. అటు పక్క బీజేపీ వాళ్ళు ఈయనే రమ్మలేదు. ఈయనకై ఈయన 2019లో ఎలక్షన్ కాగానే 3 రోజులకి ఢిల్లీ పోయి వాళ్ళతోటి కలిసిపోయావు. దాన్ని నువ్వు కంటిన్యూ చేయి. ఎందుకు కంటిన్యూ చేయి? నువ్వు వాళ్ళతోటి తెగదెంపులు చేసుకున్నాననే చెప్పావు. చంద్రబాబు నాయుడిని జైల్లో చూసి బయటకు వచ్చి ఇమీడియట్గా మేమిద్దరం కలిసి పోటీ చేస్తున్నాను. బీజేపీ వాళ్ళు తెక్కలవాళ్ళగా పిచ్చోళ్ళగా కనపడుతున్నారా ఇది నీకు? వీళ్ళేదో సోమవారం శుక్రవారం మంగళవారం ఇదిగో 10 సీట్లు 15 సీట్లు 50 సీట్లు 60 సీట్లు మధ్యలోనేమో ఆయన ఉత్తరాలు రాయడము, ఇదంతా కూడా జోకర్స్ అయిపోవట్ల వీళ్ళు. ప్రజల దృష్టిలో ఇప్పుడు వీళ్ళిద్దరి పరిస్థితి ఎలా తయారైందంటే, ప్రజల దృష్టిలో లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, జోకర్లు అయిపోయారు ఇద్దరు. ఒక పాలసీ లేదు, నిలుపు లేదు, నిదానము లేదు, ఎజెండా లేదు, ఏమీ లేదు. ఇంకో 10 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటికే నువ్వు ఆల్రెడీ కూడాను ఏ నియోజకవర్గంలో ఏ క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎవరు ఎంపీ ఎవరు సంగతి సమాచారం అనేది డిసైడ్ అయిపోయినారు. నువ్వు ఇప్పటికీ డిసైడ్ చేయలేకపోతే ఇంకేం చేస్తావు నువ్వు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో తెలిసిన 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడాను చంద్రబాబు నాయుడు క్యాండిడేట్స్కి ఓట్లు వేయాలంటారు. కానీ చంద్రబాబు నాయుడు నిలబెట్టేటువంటి క్యాండిడేట్స్ ఎవరు కూడాను పవన్ కళ్యాణ్కి ఓటేరు. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్. ఎట కుదురుతుంది నీకు? అది క్షేత్రస్థాయిలో ఉండేటువంటి వాళ్ళలో అవగాహన ఉండాలి. క్షేత్రస్థాయిలో ఉండేటువంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ తిడతాడు. నేను చెప్పిన దాన్ని మీరు సచ్చినట్టు ఒప్పుకోవాల్సిందే, గంగిరెద్దులా తలకాయలు ఒప్పాల్సిందే, లేకపోతే మీరు పోవట్లే అంటాడు. ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు చెప్పు? ఒప్పుకోరుగా. కానీ ఈ పొత్తులే వారం కూడా తెలియదు కాదు, సచ్చేది కాదు. నేను సంవత్సరం నుంచి ఇదే మాట చెప్తున్నా, ఇది తెలియదు కాదు సచ్చేది కాదు. ఇంకో 10 రోజుల్లో ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది. 15వ తారీఖు ఎలక్షన్ షెడ్యూల్ కనుక వచ్చినట్టయితే ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి వచ్చేస్తుంది. ఇంక ఎవడేం చేయడానికి వీల్లేదు. పథకాలు ఇస్తాను ఎతకాలు ఇస్తానంటే కుదరదు. పసుపు కుంకుమ లాంటి పథకాలు ఇస్తానంటే పళ్ళు రారిపోతాయి. అప్పుడు మళ్ళీ వాళ్ళు చర్చలు జరిపి నువ్వు ఇన్ని సీట్లు నేను ఇన్ని సీట్లు అంటే వాళ్ళు ఇష్టం చేసుకోవచ్చు. కాపు సామాజిక వర్గాన్ని ఒక్కదాన్నే దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో దిగి నేను సీఎం అయిపోతా మీరు ఓట్లేస్తే అయిపోతా తీసే ఎన్ని పనికి మన థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ కుదరదు. ఒక్క సామాజిక వర్గం సపోర్ట్ చేసినంత మాత్రం నువ్వు చీఫ్ మినిస్టర్ కావు. ఇక్కడే కాదు, ఏ రాష్ట్రంలో కూడా కారు. ఒక్క అమెరికన్స్ని నమ్ముకుంటేనే అమెరికన్ ప్రెసిడెంట్ అవుతాడా? కాదు. ఇంచుమించుగా 60 లక్షల మంది చైనీస్ ఉన్నారు అమెరికాలో, 40 లక్షల మంది భారతీయులు ఉన్నారు. వీళ్ళు కూడా ఓటేస్తారుగా. మనకలాగా పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటేసే పద్ధతి ఉంది. ఇంట్లోనే శుభ్రంగా పోస్టల్ బ్యాలెట్ పంపించేటువంటి సదుపాయం ఉంది వాళ్ళకి. వాళ్ళు ఓపెన్ చేస్తారు. మరి అటు పక్క 60 లక్షల మంది చైనా వాళ్ళు, 40 లక్షల మంది భారతీయులు అంటే కోటి పాపులేషన్ కదా, 33 కోట్లు కదా పాపులేషను. 33 కోట్లలో పాపులేషన్లో కూడాను ఇంచుమించుగా 18 కోట్ల మందికో 20 కోట్ల మందికో ఓటు హక్కు ఉందట. అందులో మన వాళ్ళకు కూడాను ఒక 40 లక్షల మందికి 50 లక్షల మందికి ఓటు హక్కు ఉంటుందిగా. చైనా వాళ్ళను మనం కలుపుకుంటే వాళ్ళు కూడా అందరినీ కలుపుకొని పోవాలిగా. ప్రపంచంలో ఎక్కడైనా ఇలాగే సునక్ ఉన్నాడు భారతీయుడే, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు అల్లుడే, ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడు, ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఒక్క ఇండియన్సే వేసి ఓటేస్తే ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుతాడా? ప్రపంచంలో ఎక్కడైనా ఇలాగే భారతదేశానికి సంబంధించిన వాళ్ళు న్యూయార్క్ న్యూజెర్సీ లాంటి సిటీస్లో మేయర్స్గా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, అందరు ఉన్నారు. ఇప్పుడు మా అక్కయ్య కొడుకునే తీసుకో, మా అక్కయ్య కొడుకు జర్మనీలో సిటిజను, వాడు కొంతకాలం పాటు మేయర్గా ఉన్నాడు, తర్వాత ఎంపీ కూడా అయ్యాడు. మరి వీడు ఇండియన్ కదా, వీడు ఎందుకు ఓటేయాలని చెప్పి వాడు అనుకోలేదే, ఎందుకని వాడు చేసిన పనులు నచ్చినాయి కాబట్టి ఓటేశారు. అదేవిధంగా నేను నరసరావుపేట కాన్స్టిట్యున్సీలో నిలబడితే నేను చెప్పేది వినండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని నేను అడుగుతున్నా. డబ్బులు ఇవ్వను, మందు పోయించడం,
ఓటు వేయడం వేయకపోవడం అనేది మీ ఇష్టం. థ్యాంక్ యూ సార్. నమస్తే. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.